మెత్తటి మాటలు చెప్పే మోడీ మహా కటువుగా ఉంటారన్న విషయం తెలిసిందే. చెప్పే మాటలకు చేసే పనులకు ఏ మాత్రం పోలిక లేకుండా చేసే తీరు ఆయనలో ఎక్కువనే చెప్పాలి. అనుకోని రీతిలో విరుచుకుపడిన విపత్తు వేళ వెంటనే స్పందించినట్లు కనిపించే మోడీ మాస్టారు సదరు రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధుల విషయంలో పెట్టే కోత, గీసి గీసి నిధుల్ని విడుదల చేసే తీరుకు ఒళ్ళు మండిపోవటం ఖాయం. కొన్ని సందర్భాల్లో అదే పనిగా ఏం అడుగుతామన్న భావన రాష్ట్రాలకు కలిగేలా చేసే టాలెంట్ ఆయనలో ఎక్కువనే చెబుతారు. గత ప్రధానులతో పోలిస్తే విలక్షణమైన తత్వం ఆయన సొంతమని చెబుతారు. ఆయనకు సన్నిహితంగా ఉన్నవారు సైతం ఆయన స్పందించే తీరుకు ఆశ్చర్యానికి గురవుతారని చెబుతారు. ఇక కీలక స్థానాల్లో నియామకాలకు సంబంధించి ఆయన ఎంపిక భిన్నంగా ఉంటుందని చెబుతారు. తాను ఎవరినైతే డిసైడ్ అవుతారో తన సన్నిహితులతో షేర్ చేసుకునేది తక్కువనే చెబుతారు. అలాంటి తీరున్న మోడీ నిర్ణయాన్ని మార్చడంలో తాజాగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ కీలక భూమిక పోషించారని చెబుతారు. తాజాగా సిబిఐ చీఫ్ని ఎంపిక చేసే కార్యక్రమంలో భాగంగా ప్రధాని మోడీ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ప్రతిపక్ష నేతతో కూడిన టీమ్ షార్ట్ లిస్ట్ చేసింది. సిబిఐ బాస్ రేసులో దాదాపు 100కు పైగా పేర్లు పరిగణలోకి వచ్చినట్లుగా చెబుతారు. అయితే ముగ్గురు సభ్యులతో కూడిన ఈ టీం దాదాపుగా గంటన్నర పాటు భేటీ అయినట్లుగా తెలుస్తోంది. వాస్తవానికి మోడీ ప్రభుత్వ చాయిస్ వేరుగా ఉందని చెబుతారు. కీలకమైన వేళ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన ఎన్వి రమణ లేవనెత్తిన ఒక పాయింట్ ప్రధాని మోడీ నిర్ణయంపై ప్రభావాన్ని చూపినట్లుగా చెబుతారు. అదేమంటే సిబిఐ పదవికి ఎంపిక చేసేవారు కనీసం 6 నెలలకు పైనే చేయాల్సి ఉంటుంది. కానీ మోడీ సర్కార్ షార్ట్ లిస్టులో 2 పేర్లున్నాయి. వారంతా కూడా 31 ఆగస్టున పదవి విరమణ చేయాల్సి ఉంది. దీంతో ఖచ్చితంగా 6 నెలలు పదవిలో ఉండాలన్న నిబంధనను సమావేశంలో ప్రధాని మోడీకి సుప్రీం చీఫ్ జస్టిస్ గుర్తు చేశారని చెబుతున్నారు. 6 నెలల కంటే పదవి కాలం ఉన్న వారి పేర్లను మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని చెప్పడంతో పాటు అందుకు సంబంధించిన రూల్ పొజిషన్ను కూడా ప్రస్తావించినట్లుగా తెలుస్తోంది. ఈ కారణంగానే చివరిలో షార్ట్ లిస్ట్ అయిన రాకేష్ ఆస్థానా వైసీపీ మోడీ చేయాల్సిన ఇద్దరిని రేసు నుంచి తప్పించినట్లుగా తెలుస్తోంది. నిజానికి సిబిఐ చీఫ్ కోసం 109 మంది పేర్లు అందాయని సమావేశంలో కూర్చునే సమయానికి 6 పేర్లు మాత్రమే ఉన్నట్లుగా తెలుస్తోంది. సిబిఐ చీఫ్ ఎన్నిక సాదాసీదాగా ఉన్నట్లుగా విపక్ష నేత అధీర్ రంజన్ చౌదరి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఏమైనా మోడీ చాయిస్ వేరే ఉందని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రమణ ఆయన నిర్ణయాన్ని తీవ్రంగా ప్రభావితం చేశారని చెబుతున్నారు. అయితే తాజాగా సిబిఐ డైరెక్టర్ పదవికి ఎంపిక కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సిజెఐ జస్టిస్ ఎన్వి రమణ ప్రతిపక్ష నేత అధీర్ రంజన్ చౌదరితో సమావేశమయ్యారు. ఈ పదవికి పోటీలో ఉన్న అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసేందుకు సమావేశంలో చర్చించారు. తొలుత కేంద్రానికి అందిన జాబితాలోని పేర్లను మోదీ చదవడం ప్రారంభించగానే జస్టిస్ ఎన్వి రమణ 6 నెలల పరిపాలనా కాలం నియమాన్ని పాటించాలని సూచించారు. దాంతో పరిశీలనకు వచ్చిన ఎన్ఐఏ చీఫ్ వైసీ మోదీ, బీఎస్ఎఫ్ చీఫ్ రాకేష్ ఆస్థానా పేర్లపై జస్టిస్ ఎన్వి రమణ అభ్యంతరం తెలిపారు. వైసీ మోదీ ఈ నెల 31న ఆస్థానా 31 ఆగస్టున పదవి విరమణ చేయనున్న దృష్ట్యా 6 నెలల పదవి కాలం అనే నియమాన్ని పాటించారని ఎన్వి రమణ చెప్పడంతో వైసీ మోదీ రాకేష్ ఆస్థానా పేర్లను పక్కన పెట్టాల్సి వచ్చింది. సిజెఐ చర్చకు అధీర్ రంజన్ మద్దతిచ్చారు. ముగ్గురు సభ్యుల ప్యానెల్లో 2 వ్యక్తుల మద్దతుతో ఈ నియమాన్ని పరిగణలోకి తీసుకున్నారు. ఇప్పుడు సిబిఐ డైరెక్టర్ పోస్టు కోసం 3 పేర్లు షార్ట్ లిస్టులో ఉన్నాయి. వీరు మహారాష్ట్ర మాజీ డీజీపీ సుబోధ్ కుమార్ జైస్వాల్, శాస్త్ర సీమ బల్ డైరెక్టర్ కెఆర్ చంద్ర, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యదర్శి విఎస్కే కౌముది. ఈ 3 ముగ్గురిలో సీనియారిటీ అధికంగా ఉండటంతో సుబోధ్ కుమార్ జైస్వాల్ ముందంజలో ఉన్నట్లు తెలుస్తుంది. సిబిఐ డైరెక్టర్ పదవికి ఎంపిక సమావేశం 4 నెలల క్రితం జరగాల్సి ఉంది. కరోనా వైరస్ ఉధృతితో పాటు మరికొన్ని కారణాల వల్ల ఈ సమావేశం వాయిదా పడింది. ఈ పదవికి మొత్తం 109 మంది పేర్ల జాబితా తయారవగా వారిలో నుంచి 6 పేర్లను షార్ట్ లిస్ట్ చేసినట్లు సమాచారం. సిబిఐ డైరెక్టర్ పదవి గత ఫిబ్రవరి నుంచి ఖాళీగా ఉంది. ఈ పదవికి ఐపీఎస్ అధికారుల సీనియర్ బ్యాచ్ నుంచి ఎంపిక చేస్తారు. ఈ పదవిలో రిషి కుమార్ శుక్లా ఫిబ్రవరి వరకు ఉన్నారు. ఆయన తర్వాత తాత్కాలిక అధిపతిగా ప్రవీణ్ సిన్హా ఉన్నారు.